తాజా అంశాన్ని చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుదీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట అధికార గీతంగా జేజేహే తెలంగాణకు కేబినెట్ ఆమోదించింది. వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ బదులు టీజీగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెలంగాణ తల్లి విగ్రహం, రూపం, రాష్ట చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరాచార్య తెలుసుకుందాం. నాగేశ్వరాచార్య చెప్పండి, రాష్ట మంత్రివర్గంలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? రాకేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 3 గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రస్తుతం దానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ సమకాలిక సంబంధించిన అనేక అంశాలతో చర్చించడంతో పాటు పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి నిధులు, అదేవిధంగా అప్పులు, నిధులు, వాటికి సంబంధించి వివిధ పథకాల కేటాయింపులు, అవన్నీ కూడా స్పష్టత వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే అభిప్రాయం కేబినెట్ లో వ్యక్తమైంది. దాని మేరకు కేబినెట్ ఏకగ్రీవంగా దాన్ని తీర్మానం చేసింది. మొత్తం మీద ఈ నెల 8వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. 8వ తేదీని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం తర్వాత 9వ తేదీన ధన్యవాద తీర్మానం, అదేవిధంగా 10వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే దానిపైన ఎన్ని రోజులు చర్చ జరగాలనేది బీఎస్సీలో దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని ఒక ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే అప్పుడు ప్రస్తుతం అంటే కొద్దిగా ఈ రోజే ముఖ్యమంత్రి కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించిన అప్పగింతకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రకటించారు. ప్రత్యేక చర్చను కూడా చేపడతామని కూడా ప్రకటించారు. అయితే దానికి సంబంధించి స్పీకర్ తో చర్చించి స్పీకర్ బీఎస్సీ సమావేశంలో వాటన్నిటిపైన సుదీర్ఘంగా చర్చించవచ్చునని కూడా చెప్పారు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక, అది వాటికి సంబంధించిన కాగ్ నివేదిక, వాటిపైన కూడా ప్రాథమికంగా చర్చించినట్లు తెలుస్తుంది. వాటన్నిటిని కూడా సభ ముందు పెట్టాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. వాటన్నిటికి సంబంధించి కూడా మరికొంత వివరాలు సేకరించి సభ ముందు పెట్టి వాటి ద్వారా ప్రజల ముందు చర్చలు జరపాలనేది కేబినెట్ ఒక ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే రాష్ట్ర అధికార గీతంగా అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఆమోదం కూడా తెలిపింది. అదేవిధంగా వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రస్తుతం టీఎస్ గా ఉన్నటువంటి దాన్ని టీజీగా మారుస్తూ దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్స్ అవన్నీ రావాలి కాబట్టి వాటిలో కూడా ఆ మేరకు అవసరమైన మార్పులు చేర్పులు చేస్తూ వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరాలని కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అంటే తెలంగాణ తల్లి ఆ రూపంలో కూడా కొన్ని మార్పులు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఆ అధికారిక చిహ్నాన్ని కూడా మార్చాలని కూడా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి అంటే ఇంకా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇటీవల తీసుకున్నటువంటి పలు నిర్ణయాలను కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నిటిని కూడా వివరాలను కూడా కొద్దిసేపట్లో రాష్ట్ర మంత్రులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి వివరాలను కూడా మీడియాకు వెల్లడించనున్నారు. కొద్దిసేపట్లో దానికి సంబంధించిన మీడియా సమావేశం కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం మీద కేబినెట్ లో అనేక అంశాలు, ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం సంబంధించి, అదేవిధంగా వాళ్ళ నీటి ప్రాజెక్టులతో పాటు మరొక అసెంబ్లీలో చర్చించాల్సిన దానికి సంబంధించిన అంశాలన్నింటిని కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాకేష్, నగేష్, అయితే మరో 2 గ్యారంటీల అమలుపై చర్చకు సంబంధించి ఏమైనా తెలిసిందా? ఆ దిశగా కేబినెట్ ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? 6 గ్యారంటీల అమలుపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్నటువంటి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చాలా విజయవంతమైందని కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా అవి బడ్జెట్ సమావేశాల్లో పెట్టిన తర్వాత అందరితో సభలో చర్చించిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుని తుది నిర్ణయం సభలో ప్రకటించాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలో 2 పథకాలను మాత్రం ప్రవేశపెట్టాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి సభలో వాటికి సంబంధించిన అంటే బడ్జెట్ కేటాయింపులు అవన్నీ కూడా జరగాల్సి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి అసెంబ్లీలోనే ప్రకటన చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద
ఒక కేబినెట్ లో అనేక కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 30 అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపట్లోనే కాసేపట్లో మంత్రులు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా కాసేపట్లోనే వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించనున్నారు. రాకేష్, సరే, ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రధానంగా గ్రూప్ వన్ కు సంబంధించి ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకోనుందా? కేబినెట్ లో దానిపైన కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా దానిపైన గ్రూప్ వన్ సంబంధించి రిజర్వేషన్ల విధానంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది రాకేష్.